మారుతి డైరెక్టర్ గారు నాకు తెలుసు, అట్ ది సేమ్ టైం తను మిమ్మల్ని మౌల్డ్ చేసిన విధానం కానీ లేదా మీరు తన తన టైమింగ్లోకి మీరు వెళ్ళిన విధానం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ రాశి గారు అంటే మాకు ప్రతిరోజు పండుగ అప్పుడు ఆ టాలెంట్ మొత్తం చూపించేశారు. అంటే ఎప్పుడు రాశి అందంతో పాటు ఒక నా దగ్గర ఒక ఇట్లాంటి డిఫరెంట్ యాంగిల్ కూడా ఉందని ఫస్ట్ టైం ఓపెన్ చేసింది ప్రతిరోజు పండుగ. అదేవిధంగా దీంట్లో కూడా ఆవిడ ఒక సీరియల్ యాక్టర్ కింద చేసే ఒక పాత్ర అంటే ఇవన్నీ కూడా అబౌవ్ ద లైన్ ఉంటాయి. కథ చెప్పకు, నువ్వు టికెట్లు ఎక్కువ తెగుతాయని ఓపెన్ చేస్తున్నావు, అంత కమర్షియల్ కొండగడాలి. సో సూపర్ రాశి గారు అదర కొట్టేశారు. అరవింద్ గారు మీ గురించి చెప్పాలంటే నాకు ఒక పెద్ద స్టేజ్ కావాలి అండ్ మొత్తం ఒక ఫంక్షన్ కావాలి. అండ్ ఇందాక నేను వస్తున్నప్పుడు కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ సినిమాకి మీరు టికెట్ ప్రైస్ ఎంత పెడుతున్నారు అని చెప్పి. వీఆర్ వెరీ క్లియర్ అండి, అందరికీ కూడా టికెట్ అందుబాటు రేట్లో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేను అరవింద్ గారు, ఎందుకంటే వీ లైక్ థియేటర్ దెన్ ఎనీథింగ్. సో 160 ప్లస్ జిఎస్టీ ఇన్ నైజాం అండ్ ఆంధ్రాలో వచ్చినప్పటికీ 150 ప్లస్ జిఎస్టీ ఇన్ మల్టీప్లెక్సెస్ అండ్ 100 ప్లస్ జిఎస్టీ ఇన్ సింగిల్ స్క్రీన్స్ అనేది మేము అందరం అనుకుని, అంటే ఏదో ఓ రేట్ ఉంటుందని కాకుండా క్లారిటీగా చెప్పదలుచుకున్నాం. అండ్ దీస్ ఆర్ ద రేట్స్ నేను మీ సినిమాకి పెట్టాలనుకుంటుంది. అండ్ అందరూ కూడా వచ్చి సినిమా 100% మీ అందరినీ కూడా మీరు ఇచ్చిన డబ్బులకి వెళ్తే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు నవ్వుకుంటే వెళ్తారు హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ మాతి అండ్ గోపి గారు అండ్ రాశి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా 3 వారాల్లో ఓటీటీకి ఇచ్చేస్తారా? ఏమండి, మీరు కూడా 3 వారాల్లో ఓటీటీకి ఇచ్చేస్తారా? అంటే అరవింద్ గారు నన్ను ఈ విషయంలో చాలాసార్లు కొట్టారు తిట్టారు ఈ, బట్ ఏంటంటే ఆయనకి తెలుసు నేను ఈ విషయంలో చాలా స్టబ్బన్గా ఉంటానని చెప్పి, ఆయన 35వ రోజు అడిగినప్పుడు కూడా నేను ఇవ్వలేదు. ఇది కూడా 100% ఏంటంటే అంత తొందరగా మీరు అనుకుంటున్న అంత తొందరగా అయితే ఇది రాదు. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ బండివాస్ గారు. మొత్తానికి మాకు తెలియని ఒక కొత్త విషయం చెప్పారు ఇవాళ మాకు స్టేజ్ పైన.